వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురం చెందిన నీలం వెంకటేష్ గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా వైద్య చికిత్సకు దాదాపు 20 లక్షల వరకు అయింది. అయినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతునికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు నీలం వెంకటేశం తండ్రి పేరు దీనం ప్రభాకర్ గారు చనిపోయినారు. వారు తిప్పపురం రైతువాడు చెందిన వారు. గత 4 సంవత్సరాల నుండి వారు అనేక వ్యాధులతో బాధపడుతూ దాదాపు 20 లక్షలు వెచ్చించి అయినా కానీ వారికి బాగా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందితో తట్టుకొని కూడా 20 లక్షలు పెట్టినా కానీ వారు కాపాడలేకపోయారు. వారికి 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. వారి ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. దయచేసి అందరూ ఆదుకోవాలి. ఈ విషయాన్ని మేము గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా వారికి న్యాయం చేసే విధంగా తమ మా వంతు సహకారం చేస్తాం. మీరు కూడా తమ వంతు సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నారు. తిప్పపుర గ్రామానికి చెందిన నీలం వెంకటేష్ తండ్రి ప్రభాకర్ గారు. నీలం వెంకటేష్ గారు గత 4 సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధి, కిడ్నీ సమస్య మరియు కాలే సమస్యతో బాధపడుతూ 4 సంవత్సరాల నుంచి దాదాపు అతను 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు. అతని నిరుపేద కుటుంబం, వారు మొదటి నుంచి నిరుపేద కుటుంబం కావున వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన అప్పులు చేసి 20 నుంచి 25 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. అయినా వారి ప్రాణం దక్కలేదు. గత 15 రోజుల నుంచి తీవ్ర అనారోగ్యం గురి కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చివరికి వారు డబ్బులు పెట్టలే స్థితిలో ఉండి కూడా వారు చివరి దాకా పోరాడి వారు చివరికి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చివరికి అతని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ నిన్న రాత్రి 10 గంటలకు మరణించినాడు. ఇతనికి 2 చిన్న ఆడపిల్లలు. అతని పిల్లలు కూడా గురుకులంలో చదువుతారు. చాలా నిరుపేద కుటుంబం తిప్పపుర గ్రామం చెందిన. వెంకటేష్ కూడా అందరికీ సుపరిచితుడు, చాలా మంచి వ్యక్తి కావున దయచేసి అతని నిరుపేద కుటుంబాన్ని గౌరవ పెద్దలు ఎవరైనా దాతలైనా ఎవరైనా కానీ ఆదుకోవాలని, వారి కుటుంబానికి ఆర్థికంగా వారి మిత్రులు కానీ బంధువులు కానీ శివభిలాషులు కానీ కుటుంబ సభ్యులకు తెలిసిన వారు ఎవరైనా గ్రామస్తులు పెద్దలు ఎవరైనా కానీ ఆదుకొని వారి కుటుంబానికి చేదోడవాదోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి మిత్రబృందం కూడా అందరికీ దయచేసి వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక స్తోమత కల్పించి వారి పిల్లల్ని వారందరినీ బాగోగులు చూసుకోవాలని ఈ గ్రామ ప్రజలందరినీ మరియు వారి స్నేహితులందరినీ హృదయపూర్వకంగా దయచేసి వేడుకుంటున్నాను.